हेलो फ्रेंड्स, वेलकम टू आन्वी स्वीट लाइफ। ई रोजु मनम क्रिस्मस स्पेशल प्लम केक नी कुकर लो ईजी गा एला प्रिपेर चेसुकोवालो चूद्दाम। ई प्लम केक नी प्रिपेर चेसुकोवडानिकी मुंदुगा ओक बाउल लो हाफ कप फ्रेश ऑरेंज ज्यूस नी तीसुकोवाली। तर्वात दीनिलो 1 कप मनकी नच्चिन ड्राई फ्रूट्स टूटी फ्रूटी नी याड चेसुकोनी बागा मिक्स चेसुकुन्न तर्वात 1 अवर नानबेट्टुकोवाली। ఇప్పుడు క్యారమెల్ సిరప్ ని ప్రిపేర్ చేసుకుందాం ప్లమ్ కేక్ లో। ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి। క్యారమెల్ సిరప్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక పాన్ పెట్టుకొని దీనిలో 1 టేబుల్ స్పూన్ షుగర్ అలాగే 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసి బాయిల్ చేయాలి। ఈ విధంగా కలర్ చేంజ్ అయితే షుగర్ క్యారమెలైజ్ అయినట్టే। ఇప్పుడు దీనిలో 1/4 కప్ వాటర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। తర్వాత ఒక బౌల్ తీసుకొని దీనిలో 1/2 కప్ మిల్క్ అలాగే 1/2 కప్ షుగర్ పౌడర్ ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో 1/4 కప్ ఆయిల్ ని కూడా యాడ్ చేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి। తర్వాత ఒక స్ట్రైనర్ ని బౌల్ మీద ఉంచి దీనిలో 1 కప్ వీట్ ఫ్లోర్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/4 టీ స్పూన్ యాలకుల పొడి, 1/4 టీ స్పూన్ సినమన్ పౌడర్ వేసి జల్లించుకోవాలి। ఇలా పిండి మొత్తం జల్లించుకున్న తర్వాత దీనిలో 1 టీ స్పూన్ వైట్ వెనిల్లా ఎసెన్స్ అలాగే ముందుగా చేసుకున్న క్యారమెల్ సిరప్ ఇంకా ఆరెంజ్ జ్యూస్ లో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ ని కూడా వేసి కటన్ ఫోల్డ్ మెథడ్ లో మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు దీన్ని బేక్ చేసుకోవడానికి ఒక కుక్కర్ ను తీసుకొని దీనిలో ఆయిల్ ని యాడ్ చేసి కుక్కర్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి। తర్వాత దీనిలో ఒక బట్టర్ పేపర్ ని అడుగున ఉంచి మనం మిక్స్ చేసి పెట్టుకున్న కేక్ బేటర్ ని దీనిలో వేసి ట్యాప్ చేయాలి। చివరగా దీని మీద కొద్దిగా బాదం అలాగే కిస్మిస్ ని వేసుకోవాలి। తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ ని పెట్టి కేక్ బేటర్ వేసిన కుక్కర్ ని ఉంచి లిడ్ ని క్లోజ్ చేసి విజిల్ లేకుండా 40-45 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి బేక్ చేసుకోవాలి। 45 మినిట్స్ తర్వాత మూత తీసి ఒక టూత్ పిక్ తో కాని నైఫ్ తో కాని చెక్ చేసినప్పుడు ఈ విధంగా క్లీన్ గా వచ్చినట్టైతే కేక్ బేక్ అయినట్టే। స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఎడ్జెస్ ని నైఫ్ తో స్క్రేప్ చేసుకొని ఒక ప్లేట్ లోకి డిమౌల్డ్ చేసుకొని బటర్ పేపర్ ని రిమూవ్ చేసి కట్ చేసుకోవాలి। ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి। అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి।